Hello friends, welcome to BSK Competitive Adda YouTube channel. Friends, evaraithe SI Constable ki sambandhinchina police jobs ki prepare avutunaro, varandaru kuda kachithanga chudalsinatvanti chala important video idi. Police job kottali ani cheppesi kasito unnatvanti abhyarthulandaru kuda ee video ni first nunchi chivara varaku chudandi. IACE Institute vallu 30 rojula paatu police jobs ki prepare ayyetvanti abhyarthul kosam oka free intensive program ni conduct chestunnaru. ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ లింక్పై క్లిక్ చేసి ఈ ఫ్రీ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. 30 రోజుల పాటు పోలీస్ జాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఈ యొక్క ఫ్రీ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మిస్ చేయకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ముందు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఆ తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ. ఎస్ఐ కానిస్టేబుల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ చేయనటువంటి, ఎప్పటికీ చేయలేనటువంటి ఒక జాబు ఓరియంటెడ్ రిగరస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని జాబు కొట్టాలి అనే కసితో, తపనతో, పట్టుదలతో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఐఏసీ ఈ ప్రోగ్రామ్ని ఫ్రీగా అందించబోతుంది అనే విషయం నిన్న వీడియో ద్వారా మీకు చెప్పుకున్నాం. సో ఈ వీడియోకి సంబంధించినటువంటి, సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఎక్కడ స్టార్ట్ అవ్వబోతుంది, ఎన్ని రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతిరోజు ఎన్ని గంటలు మీ చేత ప్రాక్టీస్ చేయించబోతున్నాం, సో ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించబోతున్నాం, సో ఈ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎంతమందిని ఈ ప్రోగ్రాంలోకి తీసుకోబోతున్నాం, రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి ఏమేమి చేయబోతున్నాం అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు మీరు వాచ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ మొత్తము 30 రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, రాత్రి 8 గంటల వరకు కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ప్రతిరోజు 14 గంటల పాటు మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. రోజు 14 గంటలు 30 రోజుల పాటు మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. ఉదయం 6 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే నార్మల్ ఆఫ్లైన్లో క్లాస్కి వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే కుదరదు. 6 గంటల కంటే 6 గంటల లోపే మీకు అలోకేట్ చేసినటువంటి సీట్ని మీరు ఆక్యుపై చేయాలి. 6 గంటలకి 1 సెకను లేట్ అయినా సరే మీరు మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి అలో చేయం. అంత సీరియస్గా ఈ ప్రోగ్రామ్ని మేము నడిపించబోతున్నాం. సో ప్రతిరోజు కూడా 14 గంటల్లో ప్రతిరోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీ చేత ఒక గ్రాండ్ టెస్ట్ రాపించడం జరుగుతుంది. సో 30 డేస్ పాటు 30 గ్రాండ్ టెస్ట్లు మీ చేత రాపిస్తాం విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మొత్తం మీద మీ చేత 60 ప్రాక్టీస్ టెస్ట్లు మీ చేత రాపిస్తాం. సో విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ఓవరాల్గా 12,000+ క్వశ్చన్స్ని, క్వాలిటీ క్వశ్చన్స్ని మీ చేత ప్రాక్టీస్ చేయించబోతున్నాం. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు అందిస్తాం. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేసే ముందు గత సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్, సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ గత 2 నోటిఫికేషన్స్లో, అంటే ఆంధ్ర రాష్ట్రంలో 2 నోటిఫికేషన్స్ వచ్చాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 నోటిఫికేషన్స్ వచ్చాయి, మొత్తం 4 నోటిఫికేషన్స్లో 4,000+ క్వశ్చన్స్ని ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ని స్టడీ చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఏ సబ్జెక్ట్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియాస్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనకు బలంగా ఉన్నటువంటి R&D టీము గత 3 నెలలుగా వాటిని స్టడీ చేసి ప్రతి క్వశ్చన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఏదో హ్యాండ్అవుట్ చేసి ప్రాక్టీస్ చేసుకొని అంటూ ఉండదు. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్కు టార్గెట్ చేస్తూ న్యూ ప్యాటర్న్కి అనుగుణంగా ఉండే విధంగా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా చాలా విలువైనది. మీరు ఓవరాల్గా 12,000+ క్వశ్చన్స్కి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే జాబ్ ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది షెడ్యూల్ కింద మీరు చూసినట్లయితే ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ సంబంధించినటువంటి హ్యాండ్అవుట్స్ మీకు ఇచ్చి మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది.
అదేవిధంగా ఉదయం 9:45 నుండి 12:45 వరకు ప్రతిరోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా 1:45 నుంచి 4:45 వరకు ఆ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద మీకు హ్యాండ్ అవుట్స్ ఇచ్చి మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ఈ 30 రోజుల్లో మొత్తం మీద 12,000+ క్వశ్చన్స్ను క్వాలిటీ క్వశ్చన్స్ని మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా సో జనరల్గా స్టూడెంట్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది, సో బెంచ్ల మీద కూర్చున్న స్టూడెంట్స్ సో జనరల్గా క్లాసెస్ వింటూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, రిప్ అంటాం. ఈ రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ యొక్క వాల్యూ ఏంటో ఆల్రెడీ ఐఏసీ స్టూడెంట్స్కి తెలుసు. రిప్ అంటే ఎంత సీరియస్గా ఉంటుందనేది ఐఏసీ స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు. సో ఇలా రౌండ్ టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ టేబుల్కి 2 లేదా 3 స్టూడెంట్స్ని కూర్చోబెట్టి ఉదయం 6:00 నుండి 8:00 వరకు సపరేట్ కోటింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ హాల్లోంచి బయటికి పోతే ఒప్పుకోం. ప్రతి సెకండ్ కూడా మీ మీద మానిటరింగ్ అనేది ఉంటుంది. స్పెషల్ సో కీన్ మానిటరింగ్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ కూడా అప్ టు డేట్ మీ మీద ఒక కన్నేసి ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్కి రావడం, మీ ఇష్టం వచ్చినట్టు బయటికి పోవడం ఉండదు. కంప్లీట్గా ఉదయం 6:00 వచ్చారంటే 8:00 వరకు కూడా ఈ హాల్లోనే మీరు కూర్చోవాలి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క వాల్యూ ఏంటో సో ఐఏసీ స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు. సో మీకు కూడా రేపు ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ గూగుల్ ఫామ్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్లిక్ చేస్తే 1 మినిట్లో దాన్ని మీరు ఫిల్ చేయొచ్చు. మిమ్మల్ని అక్కడ ఏమేమి డేటా అడుగుతుందంటే మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు అనే డేటా మీరు ఫిల్ చేసి మీరు సబ్మిట్ కొట్టినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లే. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఫామ్నే ఫిల్ చేయాలని ట్రై చేయండి. ఒకవేళ గూగుల్ ఫామ్ను ఎవరైతే ఫిల్ చేయలేకపోయారో వారు ఐఏసీ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకొని మీ నేము, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది మీ యొక్క క్రెడెన్షియల్స్ని ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయండి. కానీ వీలైనంత వరకు సో గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వాట్సాప్ పంపిస్తూ ఉంటే మా టీము ఏదో ఒక నెంబర్ని మిస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు గూగుల్ ఫామ్ని కింద ఫిల్ చేసినట్లయితే 100% మీ యొక్క రిజిస్ట్రేషను 100% సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సో ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ని క్లిక్ చేసి మీరు సక్సెస్ఫుల్గా గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఈ ప్రోగ్రాము ఐఏసీ వైజాగ్ బ్రాంచ్లో జరుగుతుంది. జనవరి 2 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ అనేది తెలుగు మీడియం వాళ్ళకు ఉంటుంది. ప్రస్తుతానికి తెలుగు మీడియం వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ ఇంగ్లీష్ మీడియానికి మనం ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ అవి ఉంటారో వారందరికీ, ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వండి, ఫస్ట్ రిజిస్టర్ అయి ఉంటారో వారందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీ వాట్సాప్ నెంబర్ కానీ, మీకు కాల్ చేసి కానీ, మీకు మెసేజ్ రూపంలో కానీ మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మరి తెలంగాణ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి సార్? సో తెలంగాణలో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కండక్ట్ చేస్తామనేది కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీరు రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే సో అప్పుడు మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్ రూపంలో కానీ మీకు అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ప్రోగ్రాములో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి జాబ్ రావాలి. ఒక్క స్టూడెంట్కి జాబ్ రాకపోయినా ఈ ప్రోగ్రామ్ని మేము ఫెయిల్యూర్ ప్రోగ్రామ్గానే భావిస్తాం. ఈ ప్రోగ్రామ్కి ఎంతమందిని తీసుకుంటాం, ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని తీసుకుంటాం అనేది సో డిసెంబర్ 28 10:00కి మరొక వీడియో ద్వారా సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందిస్తాం. సో ఎంతమందిని తీసుకుంటాం, సో రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏమేమి చేయబోతున్నాం అనేది కంప్లీట్గా డిసెంబర్ 28 10:00కి మీకు అందిస్తాం. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా
ఐఏసీఈ ఎక్స్క్లూజివ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్. సో యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా సో మీకు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా సో ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్, సో ఎస్ఐ కానిస్టేబుల్కి సపరేట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దానికి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ యూట్యూబ్ ఛానల్ లింక్ కావచ్చు, సో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కావచ్చు, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా గూగుల్ ఫామ్ లింక్ కూడా సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు దాన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా కూడా ఆఫ్లైన్లో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.